ఇంకొక ప్రధానమైంది ఈ సిపిఎస్ టు ఓపీఎస్. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మనకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష, ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలనేది. వాస్తవంగా ఏదైతుందో ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తోని ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష. వారి భావి జీవిత పదవి విరమణ తదుపరి ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో కూడా అందరితో కలిగి ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ పొలిటికలీ వీ హ్యావ్ కమిటెడ్, వీళ్ళ గత ప్రభుత్వం కూడా మేము పరిశీలిస్తామని చెప్పన్నది. దీని పట్ల ఏదో సమస్య ఉన్నది కాబట్టి పరిశీలిస్తామని చెప్పన్నది. మేము కూడా ఈ సమస్యను తీవ్రంగా పరిశీలించాం అధ్యక్ష. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఈ 317 జీవోకు సంబంధించి, అట్లాగే ఈ సిపిఎస్ టు ఓపీ సంబంధించిన అంశానికి సంబంధించి మీరు ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయండి. ఉన్నత స్థాయి కమిటీ వేసి ఈ అంశాలను మీరు పరిశీలించి ఇక్కడ సిపిఎస్ టు ఓపీసీ కన్వర్ట్ చేయబడే విధంగా, అట్లా ఈ జోనల్ సిస్టమ్ మీద ఉన్నటువంటి ఒక లొసుగులను మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా చర్చలు చేపట్టే కోరుతూ అధ్యక్ష. ఇవాళ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం, ఇవాళ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ వ్యవసాయ అనుబంధం